హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మీకు కావాల్సిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఓన్లీ త్రీ ఇంటిగ్రీడియంట్స్తో మాత్రమే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను చిక్కటి పాలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను బిస్కెట్స్ వచ్చి బర్బన్ తీసుకున్నాను టూ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను షుగర్ సిక్స్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ మనం ప్యాన్ పెట్టుకుని ఇందులో మిల్క్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి పాలు మరిగే లోపు ఇక్కడ బిస్కెట్స్ని ఒక ఎయిట్ పీసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ విధంగా పౌడర్గా రెడీ అయిపోయింది కదా దీనిని మరొక బౌల్లోకి చేంజ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకొని త్రీ టేబుల్స్ కానీ ఫోర్ టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి క్రీమ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిల్క్ మరిగాయి కదా ఇప్పుడు ఇందులో సిక్స్ టేబుల్ స్పూన్స్ చక్కెర వేస్తున్నాను చక్కెర బాగా కరిగేలాగా కంటిన్యూస్గా మనము కలియబెడుతూ ఉండాలి చూడండి ఇప్పుడు పాలు పాలు చిక్కబడ్డాయి ఇందులో మనము రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్ క్రీమ్ని ఇందులో వేసేసుకొని వెంటనే మనము కలుపుకోవాలి లేకపోతే ఇందులో గడ్డలు కట్టిపోతుంది చూడండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనము ఈ చాక్లెట్ రెసిపీ రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చిక్కబడింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిపోయింది ఇప్పుడు మనము ఒకసారి కలియబెట్టుకొని మిక్సీలో వేసుకొని బాగా స్మూత్గా ఒక థర్టీ సెకండ్స్ పాటు మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ మిక్సీలో వేసుకుని బాగా రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకొని ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి చూడండి నేను టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టాను ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనము కరెటితో ఒకసారి మళ్ళీ కలిగి పెట్టుకుని మిక్సీ చార్ తీసుకొని మరి ఒక థర్ థర్టీ సెకండ్స్ పాటు ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ థర్టీ సెకండ్స్ కరెక్ట్గా మిక్స్ చేసుకోండి చూడండి రెడీ అయిపోయింది మనకి దీనిని బౌల్లోకి చేంజ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదా ఒక ఫోర్ బిస్కెట్స్ కానీ ఫైవ్ బిస్కెట్స్ కానీ తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేయాలి బిస్కెట్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకొని ఇందులో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఈ విధంగా క్రీమ్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయండి మీ దగ్గర అల్యూమినియం ఫైల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉన్న పైన కవర్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి ఐస్ పడకుండా ఉంటుంది నేను ఇక్కడ నాకు అల్యూమినియం ఫైల్ అందుబాటులో లేదు కాబట్టి నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ యూజ్ చేశాను ఇక్కడ ఎయిట్ అవర్స్ పాటు పెట్టేసి తీసాను చూడండి ఫ్రీచర్లో ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పాటు చల్లార్చుకోవాలి దీనిని ఇప్పుడు మనము ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉంటే మరొక ఫైవ్ మినిట్స్ పాటు అట్లే పెట్టేసుకోండి ఈ విధంగా మనము గరిటతో తీసుకొని ఈ ఐస్ క్రీమ్ని ప్లేట్లోకి చేంజ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా నేను మనకి ఎంతో నీటుగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి ఇక నేను డైరీ మిల్క్ చాక్లెట్స్తో డెకరేషన్ చేశాను ఈ విధంగా మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్